హాయ్ గాయ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. మరి ఆవేశం ఎలా ఉందో తెలుసుకునే ముందు కొంచెం మీరు సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేస్తే నా కొండ ధైర్యం వస్తుంది. ఆ కొండ ధైర్యం మీరు ఇస్తారని నమ్ముతూ లెట్స్ స్టార్ట్. సో ఫస్ట్ ఆఫ్ ఆల్, ఈ సినిమా ఫ్రైడే రిలీజ్ అయ్యింది మనకి, అంటే లాస్ట్ వీక్ రిలీజ్ అయ్యింది. బట్ మాకు షోస్ ఇవ్వలేదన్నమాట. 2 డేస్ ఏదో గొడవ జరిగింది, ఆ తర్వాత కూడా 2 డేస్ రాత్రి 10 గంటల షో ఇచ్చారనమాట, అందుకే వెళ్ళలేదు. సో ఇంకో 2 డేస్ నుంచి, అంటే మొన్నటి నుంచి 3 షోలు పెంచారు, అంటే 2 షోలు పెంచారు, మొత్తం 3 షోలు వేస్తున్నారు మాకు. సో షోలు పెంచారు అంటే ఖచ్చితంగా బాగుండే ఉంటుంది అని చెప్పేసి నాకు అనిపించి నేను వెళ్ళానమాట. ఫస్ట్ టైం మలయాళం సినిమా మలయాళం ఆడియోలో థియేటర్లో చూడడం. జనరల్గా మలయాళం సినిమాలు మనం ఇంట్లో తెలుగు డబ్బింగ్లో చూసాం, థియేటర్లో ఇంట్లో కూడా మలయాళం సినిమాలు మలయాళంలో చూసినప్పుడు నిద్ర వచ్చేస్తుంది, వాళ్ళు బాగా స్లోగా ఉంటాయి కాబట్టి నిద్ర వచ్చేస్తుంది. అందుకే నేను ఎప్పుడూ డేర్ చేయలేదు థియేటర్లో మలయాళంలో చూడడానికి. బట్ ఫస్ట్ టైం అంటే నిన్న డిఎంస్ కానీ నా కామెంట్స్ కానీ మొన్న క్వశ్చన్ అండ్ ఆన్సర్స్లో ఆల్మోస్ట్ ఒక 20 మంది ఆవేశం చూడు ఆవేశం చూడు ఇదే పెట్టారు. సో ఇంతమంది అడుగుతున్నారు కాబట్టి ఐ ఫీల్ లైక్ బాగానే ఉండుంటుంది అని చెప్పేసి వెళ్ళానమాట. ఫస్ట్ ఆఫ్ ఆల్ స్టోరీ ఏంటి అంటే చాలా థిన్ స్టోరీ లైన్, సీనియర్స్ జూనియర్స్ మధ్యన గొడవ కాలేజ్లో. సో సీనియర్స్ జూనియర్స్ని కొడతారు, జూనియర్స్ తిరిగి కొట్టలేక వాళ్ళు ఏం చేస్తారంటే ఎవరైనా రౌడీ దగ్గరికి వెళ్ళి వాళ్ళతో ఫ్రెండ్షిప్ చేసి వాళ్ళతో తిరిగి కొట్టిందాం అనుకుంటారు అని ప్లాన్ వేస్తారనమాట. వాళ్ళ ప్లాన్ సక్సెస్ అయ్యిందా లేదా అనేది స్టోరీ లైన్. సో మొత్తం చూసిన తర్వాత నాకు ఏమనిపించింది అంటే బాగుంది, కానీ మలయాళం సినిమా మలయాళంలో వెళ్ళి చూసేసే అంతేం కాదు. మన తెలుగు సినిమా అయితే ఖచ్చితంగా చూడొచ్చు, బాగుంటుందని చెప్తాను. బట్ మలయాళం కాబట్టి మలయాళం ఆడియో కాబట్టి మన వాళ్ళు అంత రిస్క్ చేయాల్సిన అవసరం ఏం లేదు. తెలుగు ఆడియో వచ్చిన తర్వాత చూడొచ్చు, సినిమా అయితే బాగుంది, మెచ్చుకోవాలి. మలయాళం వాళ్ళని ఖచ్చితంగా మెచ్చుకోవాలి, ఫిలిం మేకర్స్ చాలా బాగా పని చేస్తున్నారు. మన వాళ్ళలా కాదు, మన వాళ్ళు ఏంటి అంటే తెలిసిందే కదా మన వాళ్ళు ఏం చేస్తున్నారు, ఎమోషన్స్ బాగా చేసేసి జనాల్ని ఎమోషనల్గా బ్లాక్మెయిల్ చేసేసి, అంటే వాళ్ళు రుద్దుతున్నారు మన మీద సినిమాని. వాళ్ళు ఏంటంటే సినిమా బాగా తీస్తున్నారు, అంటే సినిమా బాగా తీయలేక రుద్దుతున్నారు అన్నమాట ప్రమోషన్స్లో. ప్రమోషన్కి ఖర్చు పెట్టే డబ్బులు క్వాలిటీ ఖర్చు పెట్టుంటే మన వాళ్ళకి. నాకు ఒకటి అర్థం కాదండి, మన సినిమాలు ప్రీ రిలీజ్ ఈవెంట్ ఎందుకు చేస్తున్నారండి? హీరో స్పీచ్లు వినడానిక అవసరం? ఇప్పుడు పెద్ద హీరోలు స్పీచ్లు వినడానికి అయితే ఫ్యాన్స్ ఉన్నారు, ఓకే. చిన్న చిన్న హీరోలు కూడా ప్రీ రిలీజ్ ఈవెంట్లు చేస్తున్నారు, వై? ఎందుకు? ఒకప్పుడైతే ఆడియో రిలీజ్ అని చేసేవారు మనం వెయిట్ చేసేవాళ్ళం, బికాజ్ సాంగ్స్ వస్తాయి, సాంగ్స్ వస్తాయి లేకపోతే ట్రైలర్ వస్తుంది. చాలామందికి సాంగ్స్ కన్నా ట్రైలర్ రిలీజ్ చేస్తారు ఆడియో రిలీజ్లో అని చెప్పేసి ఆ ఎక్సైట్మెంట్ ఉండేది చిన్నప్పుడు. బట్ ఇప్పుడు అంతా మారిపోయింది, సాంగ్స్ ఆల్రెడీ ముందు రిలీజ్ చేస్తారు, ఒక్కొక్కటి సింగిల్ ఫస్ట్ సింగిల్ సెకండ్ సింగిల్ అంటున్నారు. కొంతమంది థియేటర్లో పాట విన్నప్పుడు మొన్న ఏదో సినిమాకి సడన్గా ఈ పాట ఈ సినిమాలోదా అన్నారు, అంటే జనాలు కనీసం మీ సినిమాలో పాట మీ సినిమాలోదని కూడా గుర్తించట్లా. అలా ఉన్నాయి మన ప్రమోషన్స్, ఎందుకు చేస్తున్నారో తెలియదండి ప్రమోషన్స్, సరిగ్గా చెయ్యట్లా. ఇన్ఫ్లుయెన్సర్స్ని వాడుతున్నారు, మేమర్స్ని వాడుతున్నారు, కరెక్ట్గా వాడట్లేదు. వాడుతున్నారు ఓకే, బట్ కరెక్ట్గా వాడట్లేదు. కంటెంట్ కరెక్ట్గా తీసి కరెక్ట్ ప్రమోషన్స్ చేస్తే సినిమా ఖచ్చితంగా మంచి రీచ్ వస్తుంది. సో మలయాళం ఫిలిం మేకర్స్ చాలా బాగా కంటెంట్ తీస్తున్నారు, వాళ్ళు తీసుకున్నది థిన్ లైన్ అయినా సరే. చాలా చిన్న స్టోరీ, నాకు ఈ సినిమా చూసిన తర్వాత ఏమనిపించింది అంటే స్టోరీ ఏమీ లేదు, పర్ఫార్మెన్స్ అదిరిపోయింది అంతే. అంతకు మించి ఈ సినిమాలో క్లైమాక్స్లో కూడా నాకు ఫస్ట్ హాఫ్ నుంచి కొడితే బాగున్ను కొడితే, అంటే హీరో కొట్టాలి అన్న ఒక మనకి చిన్నప్పటి నుంచి అలవాటు కదా, హీరో కొట్టాలి, ఖచ్చితంగా హీరో కొట్టాలి. సో హీరో కొట్టకుండా చుట్టూ ఉన్న వాళ్ళందరూ కొడుతుంటే వాళ్ళకి ఎక్కువ ఎలివేషన్ ఇచ్చినట్టు ఉంటుంది, ప్లస్ మొత్తం ఫోకస్ అంతా వాళ్ళ మీదకి వెళ్తుంది కదా. నాకు 2-3 సీన్ల తర్వాత పక్కన వాడి మీదకే ఫోకస్ వెళ్ళింది, ఆడే కొడతాడు కదా అని ఎలాగో. సో క్లైమాక్స్ సీన్లో హీరో కొట్టగానే ఒక గూస్ బంప్స్ ఫీలింగ్, సింగిల్గా ఉంటాడు అప్పుడే చాలామంది వస్తారు కొడతాడు, బాగుంది సీను, బాగుంది పర్ఫార్మెన్స్ అదిరిపోయింది, ఆ ఫైట్ కంపోజిషన్ చాలా బాగుంది. చూపించే విధానం అంటే ఒక డాన్ ఎలా చూపించాలో అలా చూపించారు, పర్ఫెక్ట్గా ఉంటుందండి. ఇలా చూపించే వాళ్ళు మన తెలుగులో కూడా ఉన్నారు, బట్ సినిమాని సైడ్ ట్రాక్ వెళ్ళిపోతుంది మనకి. ఏంటంటే స్క్రీన్ ప్లే
స్క్రీన్ ప్లే సైడ్ ట్రాక్ వెళ్ళిపోయి కొత్త కొత్త కామెడీ సీన్స్ వస్తూ ఉంటాయి. ఎందుకు వస్తాయో తెలియదు. మరి స్టోరీ బాగుంటేనే, ఏదైనా సరే స్టోరీ బాగుంటేనే పాన్ ఇండియా రీచ్ ఉంటుంది. కమర్షియల్ సినిమా అన్నప్పుడు అది రీజనల్ ఫిల్మ్గానే మిగిలిపోతుంది. సో ఇట్ ఈస్ ఏ కమర్షియల్ ఫిలిం, సో రీజనల్ ఫిలింగానే మిగిలిపోతుంది. అది డబ్బింగ్ ఖచ్చితంగా ఓటీటీలో తెలుగులో వస్తుంది. ఐ విల్ రికమెండ్ ఇన్ ఓటీటీ బట్ నాట్ ఇన్ థియేటర్స్ బికాస్ ఆఫ్ ద లాంగ్వేజ్ బ్యారియర్స్. లాంగ్వేజ్ బ్యారియర్స్తో మాకేం ప్రాబ్లం లేదు, మేము చూడగలం అనుకుంటే ఖచ్చితంగా వెళ్ళండి, సినిమా అయితే బాగుంది. సో దట్స్ ఇట్ ఫర్ దిస్ వీడియో. లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. దిస్ ఇస్ గాగా గరోడి సినిమా విచ్చాడు సైనింగ్ ఆఫ్.